దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన దివ్యమైన నామలు మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నామండి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధముగా మరి ఈ కార్యక్రమము వీక్షిస్తున్నటువంటి ప్రతిబడిను కూడా దేవుడు దీవించాలని ఆధ్యాత్మికమగను అన్ని విషయములలో వర్ధలని మీ కొరకు నిత్యము అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి ఎటువంటి మంచి సమయాన్ని మనకి అనుగ్రహించినందులకై దేవుని అంతగానో స్థుతిస్తూ ఉన్నాను మంచి సమయం అని ఎందుకు అంటున్నానంటే దేవుని యొక్క సన్నదిలో గడిపే సమయమే మంచి సమయమై ఉన్నది అంతకుమించి ఎక్కడ ఎటువంటి సందర్భంలో గడిచ గడిపినటువంటి సమయానికంటే కూడా దేవుని యొక్క సన్నిధిలో గడిపిన సమయం మన జీవితంలో ఎంతో విలువైనది మంచిది దేవినకరమైనదని మనము గ్రహించబద్దులమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక అదే ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును అందించటానికి కారకులకు దేవుని యొక్క సేవకులు డాక్టర్ ఏసుపాదం గారికి వారి కుటుంబానికి ప్రభని యేసుక్రీస్తు నాములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడు వారిని వారి యొక్క కుటుంబాన్ని బిడలను వారు చేస్తున్న ప్రతి కార్యమును వారి పరిచయను ఇంకను వర్ధన్లు చేయలవునా వారి కొరకు ప్రార్థన చేస్తుందిగా మేము వేడుకొని వచ్చు దేవునికి మహిమ కలుగునిగాక చూడండి ప్రియ దేవుని బిడలారా గత రెండు వారంలో కూడా మత్త వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనములో ఉన్నటువంటి వచనాన్ని మనం ధ్యానించి ఉన్నాం మరొకసారి అటు వాక్యమును చదువుకుందాం అడుగుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివారును పొందును వేదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును దేవునికి స్థుతి కలుగునగాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కృపా సత్య సంపరుడా ఆశ్చర్యకరుడా మహిమా స్వరూపుడ ఏసయ మీ యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి దేవా ఇటు సమయంలో మరొకసారి మీ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా మాత్రం ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరే మమ్మల్ని దర్శించండి మాట్లాడండి ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో వారిని ప్రభు మీరే బలపరచి తృప్తిపరచి కృప చూపించమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రైస్తల్లాడు హలిలియా చూడని ప్రియా దుర్మిడలారా గడిచిన రెండు వారంలో కూడా అడుగుటను గురించి అనగా ప్రభువును ఏ విధముగా అడగవలస్తున్నామో దానిని గురించినట్టు విషయాన్ని మనం నేర్చుకొని ఉన్నాం ఆ తర్వాత వెదగుటను గురించి కూడా మనము క్లుప్తముగా నేర్చుకొని ఉన్నాం అయితే ఇందులో మూడవ మాటగా తట్టుడి మీకు తీయబడును అనేక మాటను కోడే సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నులో ప్రార్థనాపూర్వకముగా ధ్యానించుకుందాం దేవునికి స్థుతి కలుగును గాక చరుణ్ ఇక్కడ యేసు ప్రభు వారు మూడవ మాటగా ఆయన అంటున్నాడే కదా తట్టుడి మీకు తీయబడును అదేవిధముగా అడుగు ప్రతివారును పొందును వానికి దొరకును తట్టువానికి తీయబడును అని ప్రభువారు స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు ఈ మాట మనకి ఒక వాగ్దానముగాను ఒక భరోసాను ధైర్యమును నమ్మకమును మనకిస్తూ ఉన్నాడు ప్రభువారు తట్టుట అనగా లోపల ప్రవేశించడానికి అనుమతి కోరుటై ఉన్నది అనగా ఒక గృహం మీదకు వెళ్ళినప్పుడు ఆ గృహం యొక్క తలుపును తటుచ్చు ఉంటాం ఎందుకు అనగా ఆ గృహములనికి వెళ్ళటానికి అనుమతి కోరటానికి దేవునికి స్థుతి కలుగునుగాక అదేవిధముగా ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా తట్టుడి మీకు తీయబడును ఎప్పుడైతే మనము ఒక గృహానికి వెళ్ళి తడుచు ఉంటామో వారు మనలను లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు లోపలికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు మన యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు మన యొక్క పరిస్థితులు వారు తెలుసుకుంటూ ఉంటారు అదేవిధముగా ఒక మనుష్యుడు ఏ విధముగా అయితే మన క్షేమాలు తెలుసుకుంటూ ఉంటారో అదేవిధముగా అంతకంటే ఎక్కువగా మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు తన ఎద్దకు వచ్చినప్పుడు మన యొక్క స్థితిగతులు మన పరిస్థితులు మనం ఏ స్థితిలో ఉన్నామో అవన్నీ కూడా మన ద్వారా ప్రభువు గ్రహించడానికైనా ఇటు రీతిగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి చరుణ్ణిక్కడ ఈ మూడు మాటలు కూడా ప్రార్థనకు గుర్తుగా కనబడుచున్నవి అడుగుట అనగా ప్రార్థన ఉన్నది వెదకుట అనగా అది కూడా ప్రార్థనలో వెదకవలసిన వారము తట్టుట ఇది కూడా మరి ప్రార్థన యొక్క అనుభవంగా మనకు కనబడుచున్నది చూడండి ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా నేనే మార్గమును సత్యమును జీవమున ఉన్నాను నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి చేరలేరు అంటూ ఉన్నాడు అనగా మార్గము ఆయనై ఉన్నాడు ఆ ఒక్క మార్గం మాత్రమే కాదు కానీ తండ్రి ఎత్తుకు చేరుడకు లేక ప్రభు ఎత్తుకు వెళ్ళడానికి ఈ మూడు కూడా మనకు ఒక మార్గమై ఉన్నది సహజంగా కొన్ని ప్రాంతాల్లో ఒక గృహానికి వెళ్ళినప్పుడు బయట ఒక మెయిన్ గేటు ఉంటుంది ఆ తర్వాత గృహంలోకి వెళ్ళడానికి ఒకటే గుమ్మం ఉండదండి రెండు లేక మూడు గుమ్మములు కలిగి ఉంటూ ఉంటారు అదేవిధముగా తండ్రి వద్దకు చేరడానికి ఏసుక్రీస్తు వారు ఒకటే మార్గమగా ఉంటూ ఉన్నాడు ఆ యొక్క మార్గం నుంచి వచ్చిన తర్వాత మరొక మూడు విధములుగా మనము తండ్రి ఎద్ధకు చేరటానికి అనగా అడుగుట వెదకుట అదేవిధముగా తట్టుట అనబడినటువంటి మూడు గుమ్మములను మనం కలిగి ఉంటున్నాం ప్రభు యొద్దకు చేరడానికి వాటిలు ఇక్కడ మూడవదిగా తట్టుడను గురించి ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి చరుడు ప్రియాదమిడలారా ఎప్పుడైతే ఆ నద్దకు వెళ్ళుతూ ఉంటామో ఆ నద్దకు వెళ్ళి తట్టినప్పుడు ఒకవేళ మనుషుల మనుషులద్దకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భములలో కొందరు గృహములో ఉండి కూడా లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు తట్టినప్పుడు మనకు తోటివారు కొన్నిసార్లు మనకి తలుపు తెరవకపోవచ్చును మనుషులైన వారు మనడల పక్షపాతం చూపించవచ్చును కొందరిని ఆహ్వానిస్తూ ఉంటారు కొందరిని తృణీకరిస్తూ ఉంటూ ఉంటారు కొందరిని అంగీకరిస్తూ ఉంటారు కొందరిని తృణీకరిస్తూ ఉంటారు కనుక ప్రభువైతే అటు విధముగా కాదు కానీ మనుషుల వల్ల కాదు కానీ మన ప్రభువు ఆయన ప్రేమామూర్తి గనక ఆయన అంటున్నాడు కదా తట్టువానికి తీయబడును అనగా ఖచ్చితంగా మీరు వచ్చినాక తలుపు తట్టినప్పుడు ఎటువంటి సందేహం లేదు నేను తలుపు తెరుస్తానా లేదా నేను ఆహ్వానిస్తానా లేదా లేకపోతే నేను అంగీకరిస్తానా లేదా అలాంటి సందేహము ఏమి కూడా పెట్టుకోనవద్దు ఎందుకనగా ఎవరు వచ్చినప్పటికైనా కూడా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా ఆయన సణదులో ప్రార్థించినప్పుడు ఎటువంటి వారైనప్పటికైనా కూడా రక్షించబడినావా లేదా ప్రభును అంగీకరించావా లేదా లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావా అని కాదు కానీ ఎవరు వచ్చినప్పటికైనా కూడా ఆయన తలుపు తెరచి ఆహ్వానించబడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నాడే కదా థర్టు తీయబడును అపోస్త్రుల కార్యము గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఆరో చదివినట్లయితే ఇక్కడ పేతురు ఒక మార్చి చెప్తున్నాడే కదా ఏ సూక్రీస్తు అందరికీ ప్రభువు అని తెలియపరుస్తూ ఉన్నాడు ముప్పై నాలుగవ వచ్చనం చెప్తున్నాడే కదా దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను కాబట్టి వచ్చినక్కడ ఏ సూక్రీస్తు వారు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు కొందరికి మాత్రమే కాదు అందుకని ఎవరు వచ్చినప్పటికీ కూడా మీరు తట్టినప్పుడు నేను తప్పక ఆహ్వానిస్తూ ఉంటాను నేను అంగీకరిస్తూ ఉంటాను కేవలము కొద్ది వర్గం ఒక వర్గం మాత్రమే కాదు కానీ ఎవరు వచ్చినప్పటికైనా కూడా అనగా పక్షపాతము లేదు ఏ ప్రాంతమా ఎటువంటి కులమా గోత్రమా మతమా ఎటువంటి ప్రాంతమా ఎటువంటి భేదం లేదు కానీ ఎవరు వచ్చినప్పటికైనా కూడా ఆయన మనకు ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు మనకు ఒక ధీమాను మనకైనా అనుకరిస్తూ ఉన్నాడు ఇదిగో మీరు వచ్చి తట్టండి తట్టు ప్రతివానికి తీయబడును అనగా ప్రభు ఎంతకు వచ్చినప్పుడు మనము తట్టినప్పుడు ఆయన తప్పక మనలను ఆహ్వానించబడై ఉన్నాడు దేవునికి స్థుతి కలుగునుగాక చూడని ఇక్కడ దేవుని యొక్క గ్రంథములో మనం గమనించినట్లయితే లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయములో యేసుక్రీస్తు వారు ఇరుకోపట్నంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది జనసమహం వచ్చున్నారు వారిలో ఒక్క వ్యక్తి అతడు ఎవరంటే సుంకపు గొత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అను పేరుగల ఒక వ్యక్తి అతడు పాపి అయి ఉంటూ ఉన్నాడు అక్రమగా సంపాదించిన వాడుగా ఉంటూ ఉన్నాడు ఎంతోమందిని దొక్కబెట్టిన వాడుగా ఎంతోమంది వద్ద అన్యాయముగా ధనమును తీసుకున్న వాడి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనను చూడాలి అని ఆయన అంతకు వెళ్ళాలని ఆయనతో మాట్లాడాలని ఆయన గురించి తెలుసుకోవాలి ఆయనతో నేను సహవాసం కలిగి ఉండాలి ఆయనతో నేను మాట్లాడాలి అన్నటువంటి ఆశతో తపనతో ఆ వ్యక్తి వచ్చి ఉన్నాడు తనుకున్నటువంటి యొక్క ఆశను బట్టి జన సమూహము మధ్యన ఆయన నిలువబడి చూడలేని వ్యక్తిగా ఉన్నప్పటికైనా కూడా అతడు మరి మేడు చెట్టు ఎక్కి ఏ సుప్రభువారిని చూచినట్లుగా ఇక్కడ ప్రభువారు అతన్ని గమనించున్నాడు అంతమంది జనసమూహంలో ఈ వ్యక్తి ఎంతో ఆశతో వచ్చి అతను చెట్టెక్కి ప్రభువును చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏ సుప్రభువారు తనతో మాట్లాడుచున్నాడు కదేమనంటే జక్కయ్య త్వరగా దిగిరము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్తూ ఉన్నాడు దేవునికి స్థుతి కలుగునగాక చరుణి ప్రేదలారా అనగా ఆ వ్యక్తి ఏ విధమగైతే ఒక ఆశతో తృష్ణతో ప్రభువును ప్రేమించి ఆయన చూడాలి ఆయన నాకు కావాలి ఆయనతో మాట్లాడాలి అని ఏ విధమైతే ఆశతో వచ్చి అంతమందులో ఆ ఒక్క వ్యక్తిని యేసు ప్రభు వారు గమనించి నీంటో ఉండవలసి ఉన్నది నేను నువ్వు త్వరగా దిగిరము దేవునికి స్థుతి కలుగునగాక అదేవిధముగా మనము కూడా దేవుని యొక్క సన్నదులో ఆశ కలిగి ప్రార్థన ద్వారా ఇదిగో ప్రభువు మనం తట్టినప్పుడు అంతకు వెళ్ళినప్పుడు ఏసయ్య తప్పక మనలను అంగీకరించబడి ఉన్నాడని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ గాక అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు కదా అందుకే తట్టుడి మీకు తీయబడును తట్టువానికి తప్పక తీయబడునని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు అక్కడ దాంటున్నాడు కదా మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగినడల వానికి రాతినిచ్చనా చేపను అడిగినడల పామునిచ్చన మీరు చెడ్డవారై ఉండవు మీ పిల్లలకు మంచి ఇవుల నీయనిరిగి ఉండగా పరలోకమొందన మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చేమగా మంచి ఇవులనిచ్చను దేవునికి స్తోత్రం కలుగును గాక హలే కాబట్టి చూడండి ఇక్కడ అందుకే ఆయన అంటున్నాడే కదా ఆయనకు ఆహ్వానిస్తూ ఉన్నాడు మరొక మాటలో మనము గమనించినట్లయితే ఎప్పుడైతే అనంతకు వెలుచూ ఉంటుంటామో ఆయన మనలను ఆహ్వానించవాడే ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను చూడండి మరొక మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ మనలను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు తట్టుటకు అయితే మనము వెళ్ళక మునిపే ఆయనే మన వచ్చి ఆయన తట్టుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము వచ్చిన చదివినట్లయితే తట్టుము అని చెప్పినటువంటి ప్రభువే ఇక్కడ మన ఎద్దకు వచ్చి తలుపు తట్టుచున్నట్లుగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఇదిగో నేను తలుపునద్దా నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదము దేవునికి స్తోత్రం కలుగునిగా కహలీలియా చూారా ఎడవ ఎడవచ్చేమలో ఎడవచ్చునలో ఆయన మనకు సెలవిస్తున్నాడు తట్టమని అయితే ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఆయనే మన యొక్క తలుపునద్ద నిలుచుండి అనగా అనబడే తలుపునద్ద నిలుచుండి తట్టు ప్రభు స్వయమగా సెలవిస్తూ ఉన్నాడు ఈ మాటను బట్టి మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే చూడండి యేసు ప్రభు వారు అని చెప్తూ ఉన్నాడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన వాటిని ఇస్తూ ఉన్నాడు వెదకమని చెబుతూ ఉన్నాడు ఆయనను మనము వెదకకుండా ఆయనే మనను వెతుక్కుంటూ వచ్చాడు ఈ భూమికి దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక అదే విధముగా పత్రికలో మనము గమనించినట్లయితే ఇక్కడ మరొక మాట ఉంటుంది కదా రెండవ అధ్యాయం చూస్తున్నట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వాడై ఉంటుండగా ఆయన నేను క్రీస్తుతో కూడా బ్రతికించను మనము చచ్చిన వరముగా ఉంటూ ఉండగా ఆయన మనల్ని బ్రతికిచ్చున్నాడు అంత మాత్రమే కాదు మన యొక్క పాపాలను బట్టి మనము మృతి చెందవలసి ఉండగా మనం మరణించవలసి ఉండగా ఆయనే మన కొరకు మరణించినవాడుగా మనము ఎరిగి ఉంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగుని కాక అయితే చూడండి అదే విధంగా ఇంకా మనము గమనించినట్లయితే మనకు పాపముల చేత మనము చనిపోయిన వారమ్మగా ఉంటూ దేవునికి విరోధమై దూరమై ఆయనతో సమాధానముగా ఉండవలసిన సమాధాన పడవలసిన మనము ఆయనతో మనము సమాధాన పడకుండానే ఆయనే మన కొరకు భూమి మీదకి వచ్చి ఏసుక్రీస్తు వారు తన యొక్క మరణము చేత తండ్రితో మనలను సమాధానపరిచి ఉన్నాడు దేవునికి గాక దగ్గర రమ్మని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆయనే మన ఎద్దకు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక హలేలియా అయితే చూడండి ఈ యొక్క విషయాన్ని బట్టి మనము గమనించవలసిన విషయం ఏంటంటే మనము చేయవలసిన వాటి కంటే కూడా మనము చేయవలసిన ప్రతి పనిని ఆయనే చేస్తూ ఉన్నాడు మనము వెదకవలసింది ఆయనను ఆయన మనను వెదుగుర్చు ఉన్నాడు మన మనను అడగవలసింది ఆయన మన దగ్గర వచ్చి రక్షించమని రక్షించబడమని ఆయన ఆయన తెలుసుకొని అడుగుచు ఉన్నాడు మనం ఆయనతో సమాధాన పడవలసి ఉంటుండగా ఆయనే మన ఇద్దకు వచ్చి సమాధాన పడుచు ఉన్నాడు సమాధానం కోరుకొని ఉన్నాడు అంటే చూడండి ప్రతి విషయంలో కూడా ఆయన మాత్రమే గొప్పవాడిగా కనపడుచున్నాడు ఆయన చెప్పబడగ మాత్రమే కాదు కానీ చెప్పిన వాటిని కంటే కూడా ఇంకా ఎక్కువగా చేసిన అడుగు ఆయన కనపడుచు ఉన్నాడు అనగా మనకు ప్రభుకి ఎంతో వ్యత్యాసం ఇక్కడ మనము గమనించవలసిన వారు వింటున్నాం అయితే చూడండి తట్టుడి మీకు తీవడనని చెప్పిన ప్రభువే మనము ఆయనంతకు రాకుండానే మనము తట్టలేని వరగా ఉంటున్నప్పటికీ మనము చచ్చని వరగా ఉంటున్నప్పటికీ మనం పాపం జీవిస్తున్నప్పటికీ మనం ఆయనని వెతకపోయినప్పుడని కూడా ఆయనే మన యతకు వచ్చి మన యొక్క హృదయం అనబడే తలుపున తలుపునొద్దనిలోబడి తట్టుచున్నాడు దేవునికి స్థుతి గాక కాబట్టి చూడండి ఇందులో బట్టి మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మనము ఏమాత్రం కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు ఆయన మనకి చేయమని ఏమైతే చెబుతూ ఉన్నాడో అవన్నీ ఆయనే నెరవేరుస్తూ ఉన్నాడు ఆయనే జరిగిస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు నిజమగా ప్రభువుని ఎంతగానో స్థుతించబద్దు ఉన్నాము అయితే ఇక్కడ అంటున్నాడే కదా ఇదిగో నేను తలుపునది నిలుచుండి తట్టుచున్నాను మనము తట్టవలసింది ఆయనే మన ఎంతకు వచ్చి మన యొక్క హృదయం అనబడే తలుపునతో నిలబడి ఆయన తట్టుచున్నాడు ఇప్పుడు మనము ఆయనను ఆహ్వానించవలసిన వారమంటున్నాము అయితే అనేక మంది కూడా ప్రభువును ఎరగని వారు గాను ఆహ్వానిచ్చిన వారు గాను ఆయనను తెలుసుకోకుండా ఆయనను ఎరగని వారిగా ఉంటూ దేవునికి దురస్తులుగా జీవిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ అంటున్నాడు కదా ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనను నాతో కూడా అతను భోజనము చేయుదము దేవునికి మహిమ కలుగును గాక చూరని పిల్లారా ఎప్పుడైతే ప్రభు వచ్చి ఆయన మరి నిలుచుండి తట్టుచున్నాడో ఎవరైతే ఆయన స్వరమును విని తలుపు తీసి ఆయనను ఆహ్వానిస్తూ ఉంటుంటారో ఆయన మనలోనికి వస్తాడట మనతో ఆయన ఆయనతో మనము భోజనము చేయదమని చక్కటి విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు భోజనము చేయుట అనగా ఆయన యొక్క మాటలను ఆయన మనతో సంభాషిస్తూ ఉంటాడు కలిసి భోజనము చేయట అంటే ఒక తండ్రి కుమారుడుగాను సహోదరుడు సహోదరుడు గాను స్నేహితులుగాను ఏ విధమకైతే కలిసి భోజనం చేస్తూ ఉంటుంటారో అటు రీతిగా ప్రభు కూడా మనతో కలిసి ఒక తండ్రి ఇవ్వలే ఒక స్నేహితునివ్వలే ఒక సహోదరునివ్వలే ఆయన మనతో కలిసి భోజనం చేస్తూ మనతో సంభాషించాలి అని అనగా ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు కదా ఇరిమేతో ప్రభా అంటూ ఉన్నాడు ఇరిమి అంటున్నాడు కదా ఈ యొక్క మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అనగా ప్రభు యొక్క మాటలు ఆయన యొక్క వాక్యమును మనము భోజించవలసిన వారమై ఉన్నాము ఎప్పుడైతే ఆయన వచ్చే మనతో మాట్లాడచ్చు ఉంటుంటాడో ఆయన మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటాడు ఒక తండ్రి కుమారుడితో ఏ విధంగా అయితే మాట్లాడచ్చు ఆయన బలపరుస్తూ ఉంటాడో ఆయనను ధైర్యపరుస్తూ ఉంటాడో ఆదరిస్తూ ఉంటాడో ఓదరిస్తూ ఉంటాడో అటు రీతిగా నీవే సమస్యలు ఉన్నావు ఏ ఇబ్బందులు ఉంటూ ఉన్నావు ఆయన వచ్చి నీ హృదయం అనబడే తలుపు వద్ద నిలుబడే ఆయన తట్టుచ్చునప్పుడు ఆయన స్వరము విని నీవు తలుపు తీసి ఆయనను ఆహ్వానించినట్లయితే ఆయన వచ్చి నీకు గొప్ప ధైర్యమును నిరీక్షణను ఆయన కలుగు చేయవాడని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక అనగా చూడండి మరి నాతో కూడా అతను భోజనము చేయదుము అనగా నేను తనతో మాట్లాడుతూ ఉంటుంటాను ప్రభు మనతో మాట్లాడుచున్నప్పుడు మనము అనగా ఆయన మనకు నేర్పించువాడే ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూసినట్లయితే ఇక్కడ వారి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రయాసపడే భారం మోసుకొని వచ్చిన సమస్త జనులరా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును నేను సాత్వికులను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యద్ధ నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దేవునికి మహిమ కలుగును గాక అనగా చూడండి మన మనకి నేర్పించడానికి మనకు బోధించడానికి మనల్ని స్థిరపరచడానికి మనల్ని ధైర్యపరచడానికి మనల్ని స్వస్థపరచడానికి మనల్ని నడిపించడానికి ఏసయ్య మనలోకి రావడానికి ఆయన ఆశ్చర్యపడుచు ఉన్నాడు మనతో కలిసి నివసించటానికి ఇదిగో నీలో నాలో ఉండటానికి అనగా ఆ యొక్క మాటలో అనగా ప్రభు మనలో వచ్చినప్పుడు ఆయన ఏ విధముగా వస్తూ ఉంటాడంటే ఇదిగో తన యొక్క వాక్యమే అనగా ఆ యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు మనము ధైర్యపరచబడుతూ ఉంటాము ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనం పాపం జోలికి వెళ్ళము ఆ యొక్క మాటలు మనలో ఉన్నప్పుడు మనము పరిశుద్ధముగా జీవించగలుగుతూ ఉంటాము ఆ యొక్క మాటల మనలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి యోగ్యలమగా మనము జీవించగలుగుతూ ఉంటామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే చోరణ్ ఇక్కడ ప్రభు ఆయన స్పష్టంగా చెప్తున్నామని అంటే మరణ చట్టమని చెబుతున్నాడు ఆయన మనకు తలుపు తట్టి మనలోకి రావాలి అని మరలో నివాసం చేయాలని ఎందుకనగా ఆయన వాక్యం సలు వస్తుంది కదా ఇదిగోని దేహమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది ఎప్పుడైతే ఈ యొక్క దేహంలో అనగా మన హృదయంలో ప్రభు ఉంటూ ఉంటాడో అప్పుడు మన పాపం జోలికి వెళ్ళము లోకములోనికి వెళ్ళము లోకాసరంగా జీవించటం జీవించము ఆయనకి ఇష్టమైన పాత్ర పాత్ర గాను ఆయనకు నమ్మకమైన వారము గాను ఆయన యొక్క సరదలు ఆయన చిత్తాసరంగా ఉండేవారమ్మ గాను మనము జీవించగలుగుతామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపం చేస్తున్నాడు కనుక ప్రయోజనపడలారా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడన్నా కూడా అడుగుట వెదగుట అదే తట్టుట అనబడినటువంటి ప్రార్థనకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క మూడు విషయాల ద్వారా మనము ప్రార్థిస్తూ దేవుని యొక్క సన్నదిలో ఉండు ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఎన్నో విషయాలను ఆయన నేర్పించేవాడై ఉన్నాడు బోధించబడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కనుక ప్రేదమిడలారా మనం ఏ సంవత్సరం ఉన్నప్పుడైనా కూడా ఇదిగో ఆయన యొక్క తలుపు తట్టాలి ఒకవేళ మనుషులద్దకు వెళ్ళినట్లయితే కొన్నిసార్లు మనుషుల మనలను అంగీకరించకపోవచ్చు మనకొరొక వారు తలుపు తెరవకపోవచ్చు మన స్వరం విడినప్పుడైనా కూడా విరనట్లుగా ఉండవచ్చు ఎందుకనగా మనుషులు పక్షపాతం కలిగి ఉంటున్నారు కానీ నా ప్రభు అని అయితే అని అన్నాడు కదా ఇదిగో ఎటువంటి పక్షపాతము లేదు నేను అందరికీ ప్రభునై ఉన్నాను అనగా ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అటువంటి మరి దేవాతి దేవుని సన్నిధిలో నీకు ఏ సమస్య ఉన్నప్పుడైనా కూడా ఏ సోదరున్నప్పుడైనా కూడా ప్రార్థన ద్వారా ప్రభు సణదులో ప్రార్థించి ప్రార్థన ద్వారా మన దేవుని కార్యాలు చూద్దాము మన కుటుంబాల్లో దేవుని కను ఉన్నట్లుగా దేవుడు కృప మనందరికీ తోడుగా నిలిచి నడిపించనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమస్వరూపి కృపకలను మా తండ్రి ఎస్ అయ్యా మీనామని స్థుతిస్తూ ఉన్నా దేవా ఇదిగో తన ఇంతవరకు మేమేమైతే వినిగి ఉన్నాము అట్టి మాటలు మా ప్రభా ఇదిగో నిత్యమేతడినైనా మేము తట్టవలసింది అయ్యదిగో ప్రభా మీరే వచ్చి అయ్యదిగో ప్రభా మా యొక్క హృదయాలను తట్టుచున్నారని ఆయన నీ స్వరము వినేవారముగా ఉండటం మీరు మాకు సహాయం చే ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని అందరైతే వీక్షిస్తున్నారు వారు ఏ సమస్యలో ఉంటు ఉన్నారు నా జరుడని ఏసు నాములో గొప్ప విడుదల ఇప్పుడే కలుగును గాక నాకు జ్ఞాపిస్తూ ఉన్న ప్రార్థిస్తూ ఉన్నాను నీ సహాయం అనుగ్రహించమని ఏ అడుగుచున్నాము తండ్రి